అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీకు ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం చూపించబోతున్నానండి అంతకంటే ముందుగా మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల నేను కొత్తగా అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇప్పుడు మనం ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీ విధానం చూసేద్దాము ఇక్కడ నేను నాలుగు బంగాళదుంపల్ని తీసుకున్నానండి పొటాటోస్ని సో వీటికి మనం పొడవుగా అలాగే పెద్దవిగా ఉన్నవి తీసుకుంటే చాలా ఈజీగా అయిపోతుంది అలాగే మనం కట్ చేసుకున్నప్పుడు కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది పొడవుగా ఉంటాయి కదా సో ఆ షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట సో ఇక్కడ మనం బంగాళదుంపల్ని చెక్కు తీసేసుకొని వాటిని వాటర్లో వేసేసుకుందాము ఇది చాలా సులువండి ఎక్కువ ప్రాసెస్ లేకుండా మనకి బయట దొరికే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగే చాలా టేస్టీగా అలాగే చాలా సులువుగా అయిపోతుంది అనమాట ఆ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు ఇప్పుడు చాలా చాలా ఈజీ సో ఇప్పుడు మనం ఇలా చెక్క తీసేసుకుని వాటర్లో వేసుకుంటే మనకి కలర్ అనేది చేంజ్ అవ్వదు సో ఇప్పుడు మనం ఒక బంగాళదుంపను తీసుకొని ఇక్కడ మీకు నేను ఎంత మందంగా అంటే వాటిని ఎలా కట్ చేసుకోవాలని చూపించబోతున్నాను ఇక్కడ చూపిస్తున్న విధంగా అంత మందంగా కట్ చేసుకుంటే సరిపోతుంది మరీ పల్చగా కాకుండా అలాగే మరీ లావుగా కాకుండా కట్ చేసుకోవాలన్నమాట వాటిని ఇలా కట్ చేసేసుకొని మనం ఫ్రెంచ్ ఫ్రైస్కి పొడవుగా కట్ చేసుకుంటాం కదా ఆ విధంగా ఇక్కడ ప్రతిదీ కట్ చేసేసుకుందాము వీటిని ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో వేసుకోవాలండి కలర్ అనేది చేంజ్ అవ్వదు ఎక్కువసేపు అవసరం లేదు జస్ట్ ఆ నాలుగు బంగాళనుప్పలు కట్ చేసుకున్నంత వరకు అయితే సరిపోతుంది చాలా చాలా సులువండి అలాగే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట మనకు అచ్చం బయట ఎలా దొరుకుతాయో అదే టేస్ట్ ఉంటుంది చూసారా ఇక్కడ నేను ఎలా కట్ చేశానో ఆ మందం అనేది చూపిస్తున్నాను సో వీటన్నిటిని ఇక్కడ వాటర్లో వేసేసుకున్నాను కట్ చేసేసిన తర్వాత వాటిని జస్ట్ ఒక్కసారి కడిగేసి మామూలుగా మనం మరిగించుకున్న ఆయిల్లో వేసేసుకుందాము ఇక్కడ నేను ఆల్రెడీ మరిగించేసానండి ఆయిల్ని బాగా వేడి వద్దండి వేడి లేకుండా బాగా వేడి లేకుండా నార్మల్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది మనం ఎక్కువ ఫ్లేమ్ పెట్టుకుంటే చాలా త్వరగా ఫ్రై అయిపోతుందండి దానివల్ల మనకి లోపలనేది ఉడకకుండా మెత్తగా ఉంటుంది చప్పచప్పగా ఉంటుందనమాట అందుకని చెప్పేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే లోపల కూడా చక్కగా ఉడికి ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మనం కలుపుకుందాము మరి ఫ్లేమ్ అనేది సిమ్లో పెట్టకుండా అలాగని హైలో పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత దీంట్లో చిట్కా ఏంటంటే మనకు అలాగా బాయిల్ అవుతున్నప్పుడు అంటే ఫ్రై అవుతున్నప్పుడు ఒక బౌల్లో వన్ టేబుల్ స్పూన్ అంటే ఎక్కువ కాకుండా వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వాటర్ వేసేసుకొని వాటిని ఇలా కలుపుకోవాలి ఉప్పు కరిగేంతవరకు ఇలా ఉప్పు కరిగిన తర్వాత మనం ఆ వాటర్ని దాంట్లో కడాయిలో వేసేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా కడాయిలో వేసేసుకోవాలి అప్పుడేమవుతుంది సో ఇలా సాల్ట్ వేయడం వల్ల మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది క్రిస్పీగా అలాగే మనకి టేస్టీగా ఉంటుందన్నమాట సాల్ట్ చప్పగా ఉండకుండా సాల్ట్ మనకి చక్కగా పడుతుంది సో మనం అలాగ వేసేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి చాలా జాగ్రత్తగా కలపాలండి లేకపోతే మనకి ముక్కలు ముక్కలుగా విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి సో చూసారా ఇక్కడ మనకి ఎంత చక్కగా ఫ్రై అయిపోయాయో చాలా క్రిస్పీగా అలాగే లుక్ కూడా ఎంత బాగా కనిపిస్తుందో కదా సో మనం ఇప్పుడు బయటకు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి చాలా టేస్టీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఫ్రెంచ్ ఫ్రైస్ని సో ఇక్కడ మనకి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఒక వెడల్పాటి గిన్నెలోకి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసేసుకుందాము ఇది మనకు ఆల్మోస్ట్ అవ్వడానికి ఒక టెన్ మినిట్స్ పడుతుందండి టెన్ మినిట్స్లో చక్కగా టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ని మనం రెడీ చేసేసుకోవచ్చు ఇప్పుడు నేను ఇక్కడ వెడల్పాటి గిన్నెలో తీసుకుంటున్నాను సో ఆయిల్ మొత్తం పోయే విధంగా మనం కాసేపు అలా ఉంచి తర్వాత మనం బిగ్ బౌల్లోకి తీసేసుకుందాము కావాలనుకున్న వాళ్ళు టిష్యూ పేపర్ మీద కూడా వేసేసుకోవచ్చు టిష్యూ పేపర్ మీద వేస్తే మనకి ఆయిల్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి ఆయిల్ ఎక్కువగా తిన్నట్టుగా ఉండదనమాట కానీ నిజంగా అండి చాలా సులువుగా ఇంట్లో తయారు చేసేసుకోవచ్చు ఇలాగ మనం గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీంట్లో సాల్ట్ కావాలనుకున్న వాళ్ళు సాల్ట్ మాత్రమే లేకపోతే సాల్ట్ ప్లస్ కారం కావాలనుకున్న వాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను ఉప్పు కారం రెండు యాడ్ చేస్తున్నాను సో ఉప్పు కారాన్ని చేత్తో మట్టుకే వేయాలండి చేత్తో వేస్తే మనకి అది మొత్తం చుట్టూతా మొత్తం అంతటా మనకి కలుస్తుంది స్పూన్తో వేసామంటే ఒకే చోట పడి మనకి ముద్దగా ఉండిపోతుంది అనమాట ఇలాగ చేసుకుంటే చక్కగా కలిసిపోతుంది సో అలాగ ఉప్పు కారం వేసేసుకున్న తర్వాత ఒకసారి ఇలాగా మనం పైకి కిందకి ఇలాగా కలుపుకుంటే మనకి చక్కగా ఉప్పు కారం అనేది ఫ్రెంచ్ ఫ్రైస్కి పడుతుందనమాట చూసారా ఎంత బాగుందో లుక్ అనేది మనకి బయట ఎలా దొరుకుతాయో ఆ విధంగానే ఉంటాయండి చాలా సులువు ఎక్కువ ప్రాసెస్ అస్సలు అవసరం లేదు చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నానండి ఎంతో టేస్టీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అయిపోయి చాలా క్రంచీగా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి సో మీరు కూడా నచ్చినట్లయితే ఒకసారి ఇంట్లో తయారు చేసుకొని నాకు కామెంట్స్లో తెలియపరచండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్